అందరికీ నమస్కారం. కథ గమ్యం, రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి రాత్రి 9 దాటింది. అరగంట నుంచి వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చేపోయే వారిని ఆశగా చూస్తోంది సీత. రాముడు రాడా, నన్ను రక్షించడా అనే ఆశతో ఎదురు చూసే అశోకవనంలో సీత కాదు ఈ సీత. నా కోసం ఏ రాముడు రానక్కరలేదు. రావణుడైనా చాలు, మగాడైతే చాలు, నాలుగు డబ్బులిచ్చేవాడైతే చాలు అన్నట్టు గుమ్మం ముందు ఎవరైనా కనపడితే ఓ నవ్వు విసిరి నాలుగు అడుగులు ముందుకేసి ఆ సాల్తీ ముందుకెళ్లగానే మొహంలో నవ్వు మాయమయ్యేది. మొహం మొటమొటలాడించుకుంటూ ఈ దొంగనాయాళ్ళందరూ పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే పిరికి నాయాళ్ళైపోతున్నారు. ఎదవలు తాగి తాగి గుట్కాలు మింగి మింగి కొజ్జా వెదవలైపోతున్నారు. ఆమె నోట్లోంచి బూతుమాట. ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి. మరి అప్పటికి అరగంట ముందు బియ్యం డబ్బా పీకి లాగినా దులిపినా గుప్పెడు గింజలు కూడా రాలేదు. ఆ ఉన్న గింజల్నే మూడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసి గంజిలా తయారు చేసి ఇంత ఉప్పేసి చదువుకుంటున్న కూతురిని పిలిచింది. ఇవాళన్నా అన్నం వండలేదా అమ్మా? రొట్టన్నా చెయ్యరాదా? కంచం చూసి గొనుగుతూ అంది రేణుక. ఉల్లిపాయ సగం కోసి సగం ముక్క కూతురి కంచం ముందు పెట్టి, ఆ బిర్యానీ వండి పెడతా రా, ముందు ఇది తాగు, వేడిగా ఉంది, రేపు ఇది ఉంటుందో లేదో, హేళనగా నవ్వి తను కంచం ఎత్తి గంజి తాగడం మొదలుపెట్టింది. తల్లిని మింగేసినట్టు చూసి గబగబా గంజి తాగి విసురుగా లేచి వెళ్లిపోయింది కూతురు. కంచాలు గిన్నెలు కడిగి వంటిల్లు అనబడే ఆరడుగుల గదిని తడిగుడ్డతో తుడిచి పెరటి గుమ్మం ముందు పెట్టిన బాల్చీలో నీళ్లతో పళ్ళు తోమి పుక్కలించింది. తొడుక్కున్న నైటుగౌను తీసి గుమ్మం మీద వేసి రెండు చెంబుల నీళ్లు పోసుకుంది. కాగితం మొక్కలో చుట్టి చూరులో దాచిన సబ్బు మొక్క తీసి ఒళ్ళు రుద్దుకుంది. దండం మీద వేలాడుతున్న పరికిని కట్టుకుని తువ్వాలు కప్పుకుని ముందు గదిలోకి వచ్చి మూలనున్న చేప దిండు దుప్పటి తీసుకెళ్లి వంటింట్లో వేసి, పో పోయి పడుకో, చదివింది చాలే అంది. పదేళ్ల రేణుక తల్లివంక తిరస్కారంగా చూసింది. రోజు అలవాటైన తంతే గనక మాట్లాడకుండా పుస్తకాలు పెట్టె మీద పెట్టి వంటింట్లోకి పోయింది. యువతల నుంచి గడియ పెట్టి పొరుపు కింద పెట్టిన తెల్ల చీర, గులాబీ పూలన్న తెల్ల నేలాన చీర, తెల్ల జాకెట్టు తడుక్కుని చిన్న పౌడరు డబ్బాలో పౌడరు కాస్త వంపుకుని మొహానికి మెడకి పాముకుంది. అద్దం వెనుక దాచిన అరిగిపోయిన లిప్స్టిక్ తీసి వేలితో పెదాలకి పాముకుంది. జుత్తు దువ్వుకుని క్లిప్ పెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది. పరుపు మీద దుప్పటి తీసి తులిపి వేసింది. తలగడలు సర్ది బయట గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది. ఆఖరికి నిరీక్షణ ఫలించినట్టు ఓ స్కూటరు నెమ్మదిగా వచ్చింది. ఎవరికోసమో చూస్తున్నట్టు అటూ ఇటూ చూస్తున్నాడు ఆ వ్యక్తి. స్కూటరు గుమ్మం దగ్గరికి రాగానే అరసెకను ఆగినట్టు కనబడింది. ఓ నవ్వు విసిరింది సీత. స్కూటరు కదిలి ముందుకు వెళ్ళింది. ఆమె మొహం వాడిపోయింది. నాలుగడుగులు ముందుకెళ్లిన స్కూటరు మళ్లీ వెనక్కి వచ్చింది. సీత సంబరంగా అతడికి ఎదురెళ్లి, రండి రండి, లోపలికి రండి అంది. చూడు నీ పేరేమిటో, నేనందుకోసం రాలేదు అన్నాడు ఆ వ్యక్తి. మరెందుకొచ్చావురా? నా మొహంలో కోతులాడుతున్నాయేమో చూడాలని వచ్చావా? తిరస్కారంగా ఓ చూపు విసిరింది. ఇదిగో నీవు నాతో ఒక్క గంట రాగలవా? ఎక్కడికి? ఇంట్లో చిన్నపిల్ల ఉంది, అలా నేను బయటికి రాను. గంటలో మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తా, చిన్న ఎక్స్ట్రా వేషం వేయడానికి అర్జెంటుగా రావాలి. నేను మాట్లాడుకున్న మనిషి కాలు విరిగి రాలేదు, షూటింగ్ ఆగడానికి లేదు, అందుకే ఇప్పటికిప్పుడు ఓ ఆడమనిషి కావాలి. గబగబా చెబుతూ 500 ఇస్తా, తొందరగా వెళ్ళాలి అన్నాడు సీతను తొందర పెడుతూ. 500 అనే మాట తప్ప సీతకి ఇంకేం వినబడలేదు. అడ్డమైన 5 పడుకుంటే కూడా రానంత డబ్బు. షూటింగా? నాకేం వచ్చు నటించడానికి? అదంతా మేం చూసుకుంటాం. వస్తే త్వరగా రా, లేదంటే ఇంకొకరు. ఇప్పుడే వస్తున్నా, గబగబా లోపలికి వెళ్ళింది. కూతురు మంచి నిద్రలో ఉండడం చూసి బయటకు వచ్చి గడియ వేసి తాళం పెట్టి స్కూటర్ ఎక్కింది. 10 తర్వాత ఓ పెద్ద బంగళా ముందు స్కూటర్ ఆగింది. ఆ తర్వాత ఏదో కలలో మాదిరి గబగబా అద్దం ముందు కూర్చోబెట్టి మొహానికి మేకప్ వేసి
జుత్తు విరబోసి బాప్లా చేసి ఓ సల్వార్ కుర్తా వేసుకురమ్మన్నారు. దుస్తులు మార్చుకున్న తర్వాత ఆమెను లాక్కుపోయినట్టే కెమెరాలు లైట్లు వెలిగే చోటికి తీసుకుపోయి నిలబెట్టారు. చేతిలో కాగితాలు పట్టుకున్న ఒక అతను వచ్చి, ఇదిగో అమ్మా చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చొని పుస్తకం చూస్తూ ఉంటావు, డోర్ బెల్ మోగుతుంది, లేచి అలా వెళ్లి తలుపు తీయాలి. గుమ్మంలో ఓ అమ్మాయి నిలబడి ఉంటుంది. నీవా సరిత, ఏమిటే ఇలా ఇంత రాత్రి వేళ వచ్చావు అని ఆశ్చర్యంగా చూస్తూ అడగాలి. ఆమె హీరోయిన్, నన్నీ రాత్రికి ఇక్కడ ఉండనిస్తావా అని అడుగుతుంది ఆరాటంగా. ఏమిటే ఏమైందే, ముందు లోపలికి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగాలి. ఆమె లోపలికి రాగానే తలుపు వేసి ఇద్దరూ సోఫా వైపు నడిచి అక్కడ కూర్చోవాలి. ఏంటి అర్థమైందా, చేస్తావా, చెప్పాల్సిన డైలాగ్స్ గుర్తున్నాయా ప్రశ్నించాడు కాగితాలు పట్టుకున్నతను. గబగబా తల ఆడించింది. ఓస్ ఇంతేనా అంది. సరే అయితే ఒకసారి చేసి చూపించు అన్నాడు. ఆ సీన్ అంతా తడబాటు లేకుండా సులువుగా చేసి చూపించింది. గుడ్, ఇప్పుడు మళ్ళీ మేం రెడీ అనగానే అలాగే చెయ్యాలి అన్నాడు డైరెక్టర్. లైట్లు వెలిగాయి. స్టార్ట్ కెమెరా యాక్షన్, డైరెక్టర్ వెనక నుంచి కేక. టీవీ ముందు కూర్చున్న డైరెక్టర్ మొహంలో తృప్తి సంతోషం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ బిట్టని, వ్యూ ఫౌండర్లోంచి చూస్తే మంచి ఫోటోజెనిక్ ఫేస్, మొహంలో ఫీలింగ్స్ కూడా బాగా ప్రజెంట్ చేసింది. ఇంకా రెండు సీన్లున్నాయి, ఈ అమ్మాయితో రేపు లాగిన్ చేద్దాం, అసిస్టెంట్ డైరెక్టర్ వంక చూసి అన్నాడు డైరెక్టర్. హీరోయిన్ మళ్ళీ నెల వరకు అమెరికా నుంచి రాదు, చిన్న చిన్న టిట్బిట్స్ రెండు రోజుల్లో లాగిన్ చెయ్యాలి, మర్చిపోకుండా రేపు రమ్మను అన్నాడు. నెక్స్ట్ సీన్లో సీత వెళ్లి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసుకువచ్చి హీరోయిన్కి ఇచ్చింది. ఇప్పుడు చెప్పు ఏమైందో అనే డైలాగ్తో ఆ రెండో సీను తీసేసరికి గంట పైన పట్టింది. 12 అవుతుండగా ప్యాకప్ చెప్పి అందరూ టకటకా మిషన్ లాగా లైట్లు కెమెరాలు అన్నీ సర్దేశారు. పద నిన్ను దింపేస్తా అన్నాడు జూనియర్ ఆర్టిస్టును సప్లై చేసే రాజేష్. మరి డబ్బు అంది సీత. జేబులోంచి 500 తీసి చేతిలో పెట్టి, రేపు కూడా పనుంది, రావాలి, టైంకి చెప్పినట్టు రావాలి అన్నాడు. ఆనందంగా ఆరాటంగా గబగబా తలాడించింది. ఆ మేకప్ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకురా అని పంపాడు. స్కూటర్ మీద ఇంటికి వస్తుంటే గాలిలో తేలినట్టయిపోయింది సీతకి. ఇల్లు రాగానే ఎప్పుడన్నా ఏదన్నా వేషం ఉంటే పిలవండి సార్, వినయంగా అడిగింది సీత. సరే చూద్దాం, ముందు రేపురా అన్నాడు. 2 రోజుల్లో 1000 సంపాదన. ఆ రాత్రంతా సీతకి నిద్ర పట్టలేదు. పొద్దుటే సందు చివర ఇడ్లీ బండి నుంచి 1/2 డజన్ ఇడ్లీలు 2 వడలు తెచ్చుకుని తల్లి కూతుర్లు తిని టీ తాగారు. కూతురు మొహంలో ఆనందం చూసి, ఒక డ్రెస్ కొంటా నీకోసం అంది మురిపెంగా కూతురునే చూస్తూ. ఆ రాత్రితో సీత జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు అనుకున్న పని 2 రోజులైంది. సెట్లో ఉన్న సీతను మరొక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చూసి, ఓ చిన్న రోలుంది అని బుక్ చేసుకున్నాడు. అలా ఆ నోటా ఈ నోటా సీత గురించి విని చూసి చిన్న చితక వేషాలు రావడం ఆరంభించాయి. 15 రోజులలో 4 వేషాలు దొరికాయి. పనిని బట్టి చేతికి 300-500 రాబడి, 2 పూటలా కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట దొరికింది తల్లి కూతుళ్ళకి. రాత్రిపూట సీత ఇంటి తలుపులు బందయ్యాయి. అబ్బో ఏటే, 4 ఎక్స్ట్రా ఏసాలేసేసరికి మమ్మల్ని ఎల్లగొడుతున్నావు, సినీ స్టార్ అనుకుంటున్నావా, తలుపుది తాగొచ్చి తలుపులు బాదుతూ తిడుతూ బూతులు మాట్లాడుతూ అరిచేవాళ్ళు. అరిచి అరిచి దొంగముండ పెద్ద పతివ్రత ఏసాలేస్తోంది, సోద్దాం ఈ బాగోతం ఎన్నాళ్ళో అని శాపాలు పెట్టి వెళ్లేవారు. ఇవన్నీ చూసి అందరికంటే ఎక్కువగా సంతోషించేదెవరంటే సీత కూతురు రేణుక. రోజూ రాత్రి అయ్యేసరికి చీకట్లో వంటగదిలో పడుకునే అవస్థ తప్పిందని రేణుక సంబరం. తల్లి చేసే పని పూర్తిగా అర్థం కాకపోయినా అడ్డమైన మగాళ్ళు ఇంటికి రావడం తగ్గిపోయింది. అమ్మతో పాటు మంచం మీద పడుకుని 2 పూటలా అన్నం తిని 2 మంచబట్టలు కొనుక్కున్నందుకు సంబరపడిపోతూ తల్లి పట్ల విముఖత తగ్గి మనసారా మాట్లాడుతుంది. 5 ఏళ్లు నిన్ననే సీతకి మనసు శరీరం స్పందన కోల్పోయి 10 ఏళ్లు పైనే అయింది. అనుభూతులకు దూరమైన మనసు, ఆర్థిక అవసరాలకి అలవాటు పడి మొద్దుబారిన శరీరం,
బతుకులో ఏం మిగిలింది అని అనుకోవడానికి కూడా ఇష్టపడదు ఆమె. కళ్ళెదుట కూతురు రూపంలో తన తప్పు కనిపిస్తుంటే చేసిన ఆ తప్పుకి ఆ బిడ్డను పెంచడమే ఒక శిక్షగా మారడం, ఆ బిడ్డను పెంచడం కోసం ఈ రొంపిలోకి దిగడం తప్ప మరో మార్గం లేకపోవడం. కావాల్సిందే తనకి, తన బతుకిలా కాక ఇంకెలా ఉంటుంది అనుకోవడం కూడా మానేసింది సీత. కన్నవాళ్ళ ఉసురు తనకు తగలకుండా ఎలా ఉంటుంది? హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన 16 ఏళ్ల వయసులో మై మరచిపోయి శుక్ల మసకలు కమ్మి ప్రేమని నమ్ముకుని గడప దాటిన ఆడపిల్లల కథలన్నీ ఒకేలా ఉంటాయని ఎందరు చెప్పారు, ఎందరు రాశారు, ఎందరు చూశారో? అయినా ఆడపిల్లలకి బుద్ధి రాదు. రాత ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోక ఏమవుతుంది? ముద్దు మురుపాల 3 నాళ్ల ముచ్చట్లు పూర్తయ్యాక మాయమైపోయిన ప్రేమికుడు, కడుపులో పెరిగే బిడ్డ, ఆకలంటే ఎలా ఉంటుందో తెలియని అయ్యింటి ఆడపిల్లని, ఆ ఆకలన్నది ఏ స్థితికి దిగజారుస్తుందో స్వయంగా అనుభవించి పాఠం నేర్చుకున్న నాలాంటి అమ్మాయిల కథలు ఇంతే. తన కూతురికి తన వారసత్వం రాకూడదు ప్రతి తల్లి అనుకునే మాటే సీత అనుకుంటోంది. ఆ పరిస్థితి రాకుండా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం తెలియదు సీతకి. ఆ కోరికే విత్తనంలా నాటుకుంది ఆమె మనసులో. కానీ దాన్ని ఎలా మొలకెత్తించాలో, ఆ మొలక మొక్కగా మారితే ఏం పోసి పెంచి పోషించాలో తెలియదు సీతకి. ఇప్పటికీ ఇన్నాళ్ళకి ఆ విత్తు చిన్న మొలక రూపం దాల్చింది. కాస్త పెంచి పెద్ద చెయ్యవచ్చన్న ఆశ చిగురుటాకులు వేసింది. సీత కోసం 3-4 జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్ రావడం పోవడం, తారీఖులు రాసుకోవడం, ఉదయం కూతురికి ఇంత వండి పెట్టి రోజంతా షూటింగ్లతో బిజీ అయ్యి రాత్రిళ్ళు ఇంటికి చేరడం, ఇది సీత దినచర్య. తల్లి ఇచ్చిన తాళం చెవిని పక్కింటి మామ దగ్గర తీసుకుని రేణుక ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది. కాస్త డబ్బు చేతిలో పడగానే ఆ కొంప మరీ దరిద్రం అనిపించింది సీతకి. పక్కనున్న కాలనీలో చవకలో చిన్న అపార్ట్మెంట్లోకి మారింది. మంచం, కుర్చీలు, ఫ్యాన్ లాంటి అవసరాలన్నీ సమకూరడం మొదలైంది. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోపెట్టద్దు, పక్క మీద ఎలా కూర్చుంటారు మరి? కట్టుకోవడానికి 4 చీరలుండద్దు మరి? తిండి వంటబెట్టి అందం మెరుగుపడింది, బొగ్గలకి మెరుపొచ్చింది, శరీరానికి నాజుకుతనం వచ్చింది, స్టైలు మారింది. డబ్బుంటే ఏం చెయ్యొచ్చో అవన్నీ ఒక్కొక్కటి దగ్గరికి చేరసాగాయి. బతుకు గాడిన పడిందన్న సంతోషం ఏడాదన్నా నిండకముందే నీవెవరో, నీ గతం ఏమిటో మరిచిపోనిస్తామా అన్నట్టు పొద్దున్నే 9 గంటల వేళ రాజేష్ సీత ఇంటి తలుపు తట్టాడు. సీత అడగక ముందే, రేపు షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి వచ్చాను, పాపం అనవసరంగా వస్తావని అని నవ్వి లోపలికి తొంగి చూశాడు. ఇంట్లో ఎవరుంటారు? ఒకతివేనా? ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని టీనీళ్ళ నా పోయివా? అడిగాడు చనువుగా. సీత తడబడింది. అయ్యో రండి లోపలికి అంటూ దారిచ్చి కూర్చీ చూపించింది. నా కూతురు స్కూల్కెళ్ళింది, ఇవాళ మధ్యాహ్నం షూటింగ్ అని సావకాశంగా కూర్చున్నా, ఉండండి టీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళబోయింది. వద్దులే ఊరికే అన్నా, కూర్చో కబుర్లు చెప్పుకుందాం అని చెయ్యి పట్టుకులాగాడు. సీత కాస్త గతుక్కుమని నవ్వి చేయి వదిలించుకొని కూర్చీలో కూర్చుంది. చెప్పండి కబుర్లు, వింటాను. ఉత్తి కబుర్లేనా? ఇంకేం వద్దా అన్నాడు అదోలా నవ్వి. ఏం కావాలి? అర్థం కానట్టు అయోమయంగా అంది. నీకింత చేశాను, మరి నాకేం ఇవ్వవా? కూర్చీలోంచి లేచి చటుక్కున సీత కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టాడు. సీత నువ్వు నాకు కావాలి, నువ్వంటే ఇష్టపడ్డాను, ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటూ ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అన్నాడు తమకంగా. సీత చటుక్కున అతని తల తోసేసి లేచి నిలబడింది. 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ, రాజేష్ గారు దయచేసి నన్ను మళ్ళీ పాత సీతను చెయ్యకండి, నన్నిలా బతకనీయండి. నిజమే, మీ ధర్మమా అని కాస్త మర్యాదగా బతకడం ఆరంభించాను, మళ్ళీ నన్ను ఆ రొంపిలోకి లాగకండి, మీకు దండం పెడతా. కళ్ళనీళ్లు తిరుగుతుండగా దీనంగా అంది, ఛా అలా ఎందుకనుకుంటావు? నీవంటే నాకిష్టం, మనం ఆనందంగా గడపవచ్చు, ఆ పాత జీవితం మర్చిపో. అలా ఎందుకవుతుంది? నేను నీకు అండగా ఉంటా
అంటూ మళ్ళీ చెయ్యి పట్టుకున్నాడు. సీత, నన్ను కాదనకు, నన్ను నమ్మితే నీకింకా మంచి జీవితం ఉంటుంది. కాస్త అందరూ ఇప్పుడే నిన్ను గుర్తిస్తున్నారు. సెకండ్ హీరోయిన్లు, సైడ్ రోల్సు ఇప్పిస్తా. నేను చెబితే ప్రొడ్యూసర్లు కాదనరు. మనం ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఆనందంగా ఉందాం. సీతని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. సీత నిస్సహాయంగా చూసింది. వద్దంటే కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ వేషాలిప్పించడేమో. పాత జీవితం గుర్తుకు తెచ్చుకుని బిక్క చచ్చినట్టు ఉండిపోయింది. ఏమంటే ఏమవుతుందో, ఏం చెయ్యాలో, ఏమనాలో నిర్ణయించుకోలేక నిర్జీవంగా మౌనంగా ఉండిపోయిన సీతని, నిర్ణయం నాది, నీకే ఛాయిస్ లేదు అన్నంత ధీమాతో ముందుకెళ్ళిపోయాడు రాజేష్. మరోసారి పతనం ఆరంభం. మేమేం తక్కువ తిన్నాం, రాజేష్ గారికి ఎంత హక్కుందో, మాకు అంతే ఉంది అన్నట్లు వెంకట్, యాదగిరి, హనుమంతు, వేషాలిప్పించే అందరూ లైన్లో నిలబడ్డారు. డబ్బుతో వచ్చిన సుఖ జీవనం, అలవాటైన సుఖ జీవితం, వదులుకోలేని బలహీనత ముందు ఆమె అయిష్టత వెనకడుకు వేయక తప్పలేదు. అప్పుడు మాస్, ఇప్పుడు కాస్త క్లాస్, అంతే తేడా. అప్పుడైతే రాత్రి బిజినెస్, ఇప్పుడు బిజినెస్ టైములు మారాయి. షూటింగులు లేనప్పుడు, కూతురు ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కుదిరి వాళ్ళ మూడ్ ఇష్టాయిష్టాలను బట్టి. సీతకేమీ ఇష్టాలుండే వీలు లేదు కాబట్టి నవ్వుతూ తలుపు తీసి ఆహ్వానించాలి. కూతురు పెద్దదవుతోంది. ఇక్కడికొచ్చాక బతుకు బాగుండి తల్లి చేసే పనులు కంటబడక హాయిగా చదువుకుంటూ సంతోషంగా ఉంది. నీకోసమే, నీ సంతోషం కోసమే, నీ భవిష్యత్తు కోసమే అని పాడుకోకపోయినా సీత ధ్యేయం కూడా అదే. ఇంత దిగజారినా సీత ఏమీ అందనంత ఎత్తులకి ఎదిగిపోలేదు. రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోలేదు. అందరినీ తన్ని పొమ్మనేంత స్థాయికేం రాలేదు. సీత 16 ఏళ్ల పాలాకుమారి కాదు, 30లో పడిందామే. సెకండ్ హీరోయిన్ అక్కలు చెల్లెళ్ళు వదిన పాత్రలిచ్చి సరిపెట్టింది ఇండస్ట్రీ. ఓ 2 బెడ్రూమ్ ఫ్లాట్కి యజమానురాలు కాగలిగింది. కూతుర్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ రొటీన్ జీవితానికి అలవాటు పడిపోయింది. కానీ రొటీన్ జీవితానికి అలవాటు పడకు, ఇంకా నీ శిక్షాకాలం పరిసమాప్తి కాలేదు అన్న వార్నింగ్ వచ్చింది. రేణుకకి 15 నిండాయి. 10th చదువుతోంది. విరిసి విరియని మొక్కలా తేలింది. చదువుకో, బాగా చదివితే, నీవెంతవరకు చదివితే అంతవరకు చదివిస్తా. ఇంజనీరు, డాక్టరు, లాయరు, కలెక్టరు, ఏదో ఒకటి కావాలి. చదువుకుంటే నీ బతుకెంత బాగుంటుందో మరిచిపోకు, రోజుకొక్కసారైనా కూతురికి చెబుతుంది సీత. కూతురు నవ్వుతుంది. చదువుతున్నాగా అమ్మా అంటుంది. ఒక్కోసారి కూతురు కాస్త మూడీగా ఉందంటే చాలు, వార్నింగులిస్తుంది. మనసులో ఎక్కడో ఉలికిపాటు భయం. కూతురికి తన పోలిక వస్తుందేమో, అమ్మో దేవుడా కాపాడు అంటూ దండాలు పెట్టుకుంటుంది. సీత భయాలు ఉత్తి భయాలు కావని, నిజాలు కావచ్చేమోనని ఓ చిన్న సంఘటన సీత కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఓ రోజు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చేసరికి ఇంట్లోంచి మాటలు నవ్వులు వినిపించాయి. హాల్లో శంకర్ అనే అసోసియేట్ డైరెక్టర్ కొత్తగా వచ్చాడు. ఆ కుర్రాడు, రేణుక కబుర్లు చెప్పుకుంటున్నారు. అదిగో అమ్మ వచ్చింది. అమ్మా, ఈయన నన్ను హీరోయిన్ చేసేస్తారట, కొత్త సినిమాకి హీరోయిన్ కావాలట, రేణుక నవ్వుతూ అంది. సీత మొహం పాలిపోయింది. రక్తం మొహంలోకి పొంగుకు వచ్చింది వెంటనే. నోర్వి అంది గట్టిగా. తెలి ఎందుకంత గట్టిగా అరిచిందో అర్థం కాక రేణుక భయంగా చూసింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. నీకు ఏం చెప్పాను? చదువు తప్ప ఇంకో మాట నీ నోట వినబడకూడదన్నానా? హెచ్చరించింది. బిత్తరపోయి చూస్తున్న శంకర్ వంక తిరిగి దండం పెడుతూ, బాబు చిన్నపిల్ల, చదువుకోవలసిన వయసు దానిది. లేనిపోని ఆశలు చూపించి దాని బతుకు నాశనం చెయ్యొద్దు. లేదు, నిజంగానే అపరకారిలా నిప్పులు చెరిగే కళ్ళతో, వద్దు, నువ్వు నా కూతుర్ని, ఏ హీరోయిన్ని చెయ్యనక్కరలేదు, వెళ్ళు ముందు అని హోంకరించింది. అతని చెయ్యి పట్టుకుని గుమ్మం అవతలికి లాగి, మళ్ళీ ఇటు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, వార్నింగ్ ఇస్తూ అరిచింది. శంకర్ గాబరాగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అమ్మా ఏమిటి అంత కోపం? ఎందుకలా అరిచావు? మాట్లాడుకు. నేను లేనప్పుడు వాణ్ణెందుకు రానిచ్చావు? నీకేం చెప్పాను? నీకోసం ఏదో రోల్ ఉందని మాట్లాడాలని వచ్చి కూర్చున్నాడు. ఎవరు వచ్చినా మా అమ్మ వచ్చాక రండి అని చెప్పాలి, తెలిసిందా అని మళ్ళీ అరిచింది. తల్లి కోపం
ఎందుకో అర్థం కాక మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళింది రేణుక. రెండో సంఘటనతో తనేదో గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని సీత తల్లడిల్లిపోతూ నాలుగు రోజులు రాత్రిం పవళ్ళు ఆలోచించింది. ఎంత ధైర్యం వాడికి! ఆ హనుమంతు వెదవ చూపు తన కూతురి మీద పడిందని తనకు అర్థమైంది. ఏం చెయ్యాలో ఆలోచించేలోపే ఆ చెత్త వెదవ ఎంత మాటన్నాడు, అబ్బో సీత నీకేటి, ఇంకా తల్లి కూతురు రెండు చేతులా సంపాదించవచ్చు, దోరజామ పండులా ఉంది నీ కూతురు, కసుక్కును కొయ్యాలని ఉంది, తేలిక్క హేరణగా అనేశాడు. ఒక్క ఉదుటిన కాళీ అవతారం ఎత్తి చేతిలో శూలం బదులు చీపురు కట్ట పట్టుకుని, ఏట్రా పేలుతున్నావు, నాలుగ చీరేస్తాను. చిహ్, ఇటు తల్లి అటు కూతురు కావాలా, కన్నెత్తి దాని వంక చూస్తే కళ్ళు పీకేస్తా. షట్టు కాలరు పట్టి చీపురెత్తి చూపించింది ఆవేశంతో ఊగిపోతూ. హనుమంతు ఆ రూపం చూసి కాస్త బెదిరినా, అబ్బో కూతురు చేత ఏసం కట్టించవేంటి, ఏసం కట్టాలంటే నా కాళ్ళకాడికి రావా, అప్పుడు చెబుతా, ఈ గోరోజనం అప్పుడు చూపించు. షట్టుకారరు విడిపించుకొని హేరణగా నవ్వి విసురుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇన్ని కాలేజీలుండగా ఇంకో ఊరెళ్ళి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకోవాలి? 10th రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రేణుక తల్లి చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఇక్కడొద్దు, నేను షూటింగ్లని బిజీగా తిరుగుతూ ఉంటాను, ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండొద్దు, హాస్టల్ అయితే బాగుంటుంది, మంచి స్నేహితులు దొరుకుతారు, నాకిక్కడ ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త ఊరుని పోను, నాకొద్దు మొండిగా వాదించింది రేణు. నీకిప్పుడు తెలియదు, ఇక్కడ నువ్వు ఉండకూడదు, ఈ తోడేళ్ళు నిన్ను బతకనియవు, నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద చదువులు పెద్ద ఉద్యోగం అలాంటి జీవితం నీ సొంతం కావాలి, అందుకే పంపిస్తున్నాను, నువ్వు వెళుతున్నావు అంతే, నిర్ణయం తనదే అన్నట్టు తేల్చి చెప్పింది. తోడేలేమిటి, ఎక్కడికెందుకు వస్తాయి? కూతురి అమాయకత్వం తల్లికి అర్థమైంది. నేను చెప్పేదేమిటో అర్థం కాని వయసునేది, ఎదుగుతున్న పిల్లవి నువ్వు, ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యేలోపు నీ మీద వల వేస్తారు, ఆ వలలో చిక్కుకుపోతావు, ఆశలు రేపుతారు, హీరోయిన్ అంటారు, కళ్ళ ముందు సినిమా కళలు చూపిస్తారు, మంత్రం వేసినట్టు ఆ మాటలకు లోబడిపోతావు, తేరుకోలేవు, మంచి చెడ్డ అర్థం కాని వయసునిది. సినిమా వ్యామోహం అలాంటిది, ప్రతి ఆడపిల్ల హీరోయిన్ కాలేదు, అవ్వలేదు, వందల్లో ఒకరో ఇద్దరో, మిగతా అందరూ ఇదిగో ఇలా నాలా, నా జీవితం చూసావుగా, 99 మంది జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి, ఒకసారి సినిమా ఛాన్స్ వలలో పడితే పతనమే, నిన్నెలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు, రొచ్చులోకి జారిపోతావు అంతే, ఆ ఊబిలోంచి పైకి రాలేవు, ఆవేశంతో అరుస్తున్నట్లే అంది. ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావో, విసుగ్గా అంది. ఇప్పుడు నీకు అర్థం కాదు, అర్థమయ్యే వేళకి ఇంకేం మిగలదు, నన్ను చూశాక కూడా ఇలాగే బతకాలని ఉందా, నా బతుకు కుక్కలు చింపిన బతుకైంది, ఎలాంటి వాళ్ళొచ్చి తలుపు తట్టేవారో నువ్వే చూసావుగా, అలాంటి వాళ్ళు వచ్చి అలాంటి వాళ్ళతో చి చ అంది రేణుక కంపరంగా. చి చాలు, ఏమన్నా ఆకలి అన్నింటినీ లొంగదీస్తుంది, అందుకే పెద్ద చదువులు చదువుకో, పెద్ద చదువు వివేకాన్నిస్తుంది, చదువు నీకు సమాజంలో ఉన్నత స్థాయినిస్తుంది, ఉద్యోగం సంపాదన నీకు హోదానిస్తాయి, అది నీకు సంస్కారం నేర్పుతుంది, ఆలోచించే శక్తినిస్తుంది, సినీ హీరోయిన్ కావాలంటే ఆ స్థాయికి వెళ్ళు, నీకు అందం అర్హత ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరకొచ్చి వాలతాయి, ఆ స్థానం నువ్వు సంపాదించుకోవాలంటే కొన్నాళ్ళు అన్నీ మరిచిపో, చదువుకో, చదువు తప్ప ఇంకో ధ్యాస వద్దు, ఈలోగా నీలో వయసుకు తగ్గ పరిణితి వస్తుంది, అప్పుడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోగల సత్తా నీకు వస్తుంది. రేణు, నీ బతుకు నా బతుకులా కాకూడదు అన్న ఒకే ఒక్క గమ్యంతో బతికాను, నేను బతకడం కోసం మరో దారి లేక అడ్డమైన బతుకు బతికాను, నిన్ను కన్నందుకు నా తప్పుకి శిక్షగా నిన్ను బలి చేయకూడదు అన్న ఒకే ఒక కోరిక నన్ను బతికించింది, నా ఆశని వమ్ము చేయకు, నా ఆశయానికి సమాధి కట్టకు, నీకు దండం పెడతా. సీత ఏడవడం ఆరంభించింది. ఆ ఏడుపు మధ్యలోనే
మొదటిసారి కూతురికి తన కథ చెప్పి మళ్ళీ ఏడ్చింది. నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రేణుక. అమ్మా, మరి ఇలాంటి తోడేళ్లు అక్కడ ఉండవా? అమాయకంగానే అడిగిన కూతురు మాటల్లో నిజం ఉందని తెలుసు సీతకి. ఉంటారు, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇలా ఇంత నిర్భయంగా వెచ్చలివిడిగా రాలేరు. అక్కడ కాపలా ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, కట్టడి ఉంటుంది, గేట్లు ఉంటాయి. చూడు రేణు, చెడిపోదలుచుకున్న వారిని ఏ గేట్లు కాపలాలు ఆపలేవు. అక్కడ కంటే ఇక్కడ నిన్ను వ్యామోహంలో పడేసే అవకాశాలెక్కువ. నీ చేత తప్పు చేయించే పరిస్థితులు ఎక్కువ. అక్కడ ఇలాంటి రాజేష్లు, హనుమంతులు, శంకర్లు ఉంటారు. కానీ నిన్నందుకోవడానికి చాలా దారులు వెతుక్కోవాలి. ఇక్కడ ఆ దారులు సులువు. అప్పుడే ఇక్కడ వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. వాళ్ళకి ఏం కావాలో, నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకోసం నిన్ను నిస్సహాయ స్థితిలోకి నెడతారు. ఆ దాటికి నిన్ను నువ్వు కాపాడుకోలేవు. తల్లిగా నేనెన్ని జాగ్రత్తలు చెప్పినా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉంచాలి. వివాహ బంధం లేని ఆడదాన్ని ఏ మగాడు శాశ్వతంగా భరించడు. అది వాడి నైజం. వాడుకోవడానికి తప్ప వాగ్దానాలు నిలుపుకోడు. ప్రతి ఆడపిల్ల ప్రేమ అనే రెండు అక్షరాల మాయాజాలంలో పడుతుంది. అది ఆడపిల్లకి శాపం. ఎంతో వివరంగా నీకు ఈ జాగ్రత్తలు చెబుతున్నాను. ఇవన్నీ స్తోత్ర పాఠాల్లా రోజూ కంటతా పట్టాలి. ఇంక నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మెట్ల దగ్గర నిలబెట్టా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జారిపోకుండా జాగ్రత్తగా గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే. నిన్నీ ఉన్నత స్థానంలో నిలబెట్టేది నీ చదువే. అదే నీ గమ్యం. అర్థమైందా? రేపే నీ ప్రయాణం అని లేచి కళ్ళు తుడుచుకుంది సీత. రేణుక బట్టలు పెట్టెలో సర్దడం ఆరంభించింది. అయోమయంగా చూస్తోంది రేణుక. లేవాలి నువ్వు, ఆలోచించే సమయం దాటిపోయింది, ఆచరించే సమయం వచ్చింది. లేచి పుస్తకాలు, నీ సామాన్లు సర్దుకో. మరో దారి ఉండదా అనే ఆలోచన నీలో రానియకు. ఇదొక్కదారే నీ ముందుంది. తల్లి మాటల్లో నిజం అర్థమయ్యి అర్థమవనట్లున్నా నిజమే కావాలు. మరో దారి కాదేమో తనకి. తనని తాను నమ్మించుకుంటూ తిరుగులేని తల్లి నిర్ణయాన్ని కాదనే ధైర్యం లేక లేచి పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది రేణుక. తల్లి నిర్ణయం సరైనదేనన్న సంగతి ఇప్పుడు గ్రహించలేకపోయినా గ్రహించే వయసొచ్చాక చేతులెత్తి దండం పెట్టుకుంటుందేమో ఆ తల్లికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.